ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. ఎవరైతే అనుకోకుండా తిరుమల వెళ్తున్నారో ఆన్లైన్లో ఎటువంటి దర్శన టికెట్ ముందుగా బుక్ చేసుకోకుండా తిరుమల వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులందరికీ కూడా ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడుతుందండి. ఎందుకంటే చాలామంది మిత్రులు నాకు కాల్ చేసి అడుగుతున్నారు, సార్ మాకు ఆన్లైన్లో అకామిడేషన్ తీసుకోలేదు, ఆఫ్లైన్లో అకామిడేషన్ ఎక్కడ ఇస్తారు, మాకు తిరుమల కొండపైన రూమ్లు ఎక్కడ ఇస్తారని ఇలా మిత్రులందరూ కూడా అడుగుతున్నారండి. దాంతోపాటు మనకి ఎటువంటి దర్శన టికెట్లు లేకుండా తిరుమల వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకు కూడా నేను చెప్పేటువంటి ఈ మూడు పాయింట్లు కనుక మీరు ఫాలో అయ్యారంటే సోమవారం దర్శనం చాలా ఈజీగా అవడానికి అవకాశం ఉంటుందండి. ఎందుకంటే చాలామంది మిత్రులు తిరుమల వెళ్ళి ఇబ్బంది పడుతూ ఉన్నారు, సార్ మేము సోమవారం ఎటువంటి దర్శన టికెట్ లేకుండా తిరుమల వచ్చాం, మాకు సోమవారం దర్శనానికి చాలా టైం పడుతుంది, అదేవిధంగా లైన్ అన్నది చాలా లాంగ్ ఉంది, సోమవారం దర్శనానికి 24 గంటలు 30 గంటలు పడుతుందని చెప్తున్నారు, ఇంకా తొందరగా సోమవారం దర్శించుకోవడానికి ఏమైనా మార్గాలు ఉన్నాయా అని మిత్రులందరూ కూడా అడుగుతున్నారండి. ఎవరైతే అంటే ప్రజెంట్ ఇప్పుడు మనకి సమ్మర్ సీజన్ కాబట్టి మే కానీ అదేవిధంగా జూన్ నెలలో కూడా తిరుమల కొండపైన శ్రీవారి యొక్క భక్తుల యొక్క రద్దీ ఎప్పుడు ఉన్నట్టుగానే, ప్రతి సంవత్సరం ఉన్నట్టుగానే ఈ సంవత్సరం కూడా ఎక్కువగానే ఉంటుందండి. ఎందుకంటే మనకి హాలిడేస్ ఇవ్వడం కానీ లేదా చాలామంది పేరెంట్స్ ఈ సమ్మర్ సీజన్లోనే తిరుమల కొండపై ఉన్నటువంటి శ్రీ వెంకటప్ప పోలవండి. మొట్టమొదటిసారిగా మన భక్తి మార్గం ఛానల్ ఎవరైతే చూస్తున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి గంట సింబల్పై ప్రెస్ చేయడం వల్ల మన ఛానల్లో అప్లోడ్ అవుతున్నటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ కింద అందడానికి అవకాశం ఉంటుందండి. ముందుగా మనకి ఎవరైతే ట్రైన్ ద్వారా తిరుపతి చేరుకుంటున్నారో ఇలా ట్రైన్ ద్వారా తిరుపతి వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకి మనకు ప్రధానంగా రైల్వే స్టేషన్ దగ్గరలోనే రెండు ప్రదేశాల్లో టోకెన్స్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి. ఈ టోకెన్స్ ఏంటంటే సర్వదర్శన టోకెన్స్ అన్నమాట, దీనిని మనం ఎస్ఎస్డి టోకెన్స్ అని పిలుస్తూ ఉంటాం. ఇది మనకి రైల్వే స్టేషన్ నుండి 1వ నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత విష్ణు నివాసం ఉంటుందండి, విష్ణు నివాసం దగ్గర మనకి తెల్లవారుజామున 3 గంటల నుంచి కూడా ఈ ఎస్ఎస్డి టోకెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ టోకెన్స్ ప్రతి ఒక్కరు కూడా అంటే దర్శనానికి వెళ్ళేటువంటి ఆలోచన ఉన్నటువంటి మిత్రులందరూ కూడా తప్పనిసరిగా టోకెన్స్ అన్నది ఖచ్చితంగా తీసుకునేటువంటి ప్రయత్నం అండి. 12 సంవత్సరాలు పైబడినటువంటి వారు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా లైన్లో నిల్చుని ఈ టోకెన్స్ అన్నది తీసుకోవాలి. దీనికి సంబంధించిన ఐడి ప్రూఫ్ వచ్చేసి మీ దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డ్ అండి. 12 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలకైతే ఈ టోకెన్స్ కూడా అవసరం లేదు, నేరుగా మీతో పాటు పిల్లలని అయితే తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అంటే చాలామంది మిత్రులు అడుగుతున్నారు, సార్ ఫ్యామిలీలోని మేము 4 ఉన్నాం, నేను ఒకరినే వెళ్ళి ఈ టోకెన్స్ అన్నీ కూడా తీసుకొచ్చానని అడుగుతున్నారండి. అలా కుదరదండి, ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నా సరే మీరందరూ కూడా తప్పనిసరిగా లైన్లో నిల్చుని అంటే తెల్లవారుజామున 2 గంటల నుంచి లైన్ ఆల్రెడీ ఉంటుంది, మనకి టోకెన్స్ అన్నది అయితే 3 గంటల నుంచి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇది ఒక రోజుకు వచ్చేసి 18,000 నుండి 20,000 వరకు ఉంటాయండి. మనకి 3 ప్రదేశాల్లో ఈ ఎస్ఎస్డి టోకెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ టోకెన్స్ వల్ల మనకు ఉపయోగం ఏమిటంటే సర్వదర్శనం అంటే తిరుమల కొండపైన మనకి సర్వదర్శనం ఉంటుంది, ఫ్రీ దర్శనం, ఫ్రీ లైన్ ఉంటుంది కదండి, దానికన్నా కొంచెం తొందరగా స్వామివారి దర్శనం అయితే జరగడానికి అవకాశం ఉంటుంది. దీనినే టైం స్లాట్ టోకెన్ అని కూడా పిలుస్తూ ఉంటారు, అంటే దాని మీద టైమింగ్ ఉంటుంది, మీరు దర్శనానికి ఏ టైంకి రావాలి, సోమవారం దర్శనం ఏ టైంలోకి వెళ్ళేటువంటి ఆలోచన ఉన్నవారో 1 గంట ముందుగానే లైన్ నుంచి ఉంటే సోమవారం దర్శనం అయితే అవుతూ ఉంటుంది. మీకు ఇచ్చినటువంటి టోకెన్ మీద టైం అన్నది ఉంటుందండి, మీరు మధ్యాహ్నం 12 గంటలకి సోమవారం దర్శనానికి క్యూ లైన్లోకి రండి, 4 గంటలకు రండి 5 గంటలకు రండి, అలాగే ఉంటుంది మాట. మీరు ఆ టైం ప్రకారం 1 అవర్ ముందుగానే సోమవారం లైన్లోకి వెళ్ళేట్లయితే సోమవారం దర్శనం అయితే కొంచెం అంటే ఎటువంటి దర్శన టికెట్ లేకుండా నేరుగా తిరుమల కొండపై ఉన్నటువంటి సర్వదర్శన లైన్లోకి వెళ్ళే వరకన్నా ఇలాగ కొంచెం తొందరగా సోమవారం దర్శనం అయితే అవుతూ ఉంటుందండి. ఇది మనకి రైల్వే స్టేషన్ నుండి 1వ నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత విష్ణు నివాసం దగ్గర అయితే ఇవ్వడం జరుగుతుంది. అక్కడే మనకి ఓపెన్ హాల్స్ ఉంటాయి, రెస్ట్ రూమ్స్ ఉంటాయి, తర్వాత మీకు కొంచెం విశ్రాంతి తీసుకుని లేదా రెడీ అవ్వదానేటువంటి ఆలోచన ఉన్నా కూడా అన్ని సకల సదుపాయాలన్నీ కూడా మనకి విష్ణు నివాసంలో దొరుకుతాయండి. మీరు ఎటువంటి అకామిడేషన్ కోసం ఎటువంటి ఇబ్బంది పడవసరం లేదు. ఎవరైతే టోకెన్ తీసుకోవడానికి వెళ్తున్నటువంటి భక్తులు ఉన్నారో
మీరందరూ కూడా అక్కడికి వెళ్ళినట్లయితే అక్కడ అన్ని ఏర్పాట్లు ఉంటాయి కాబట్టి మీరు అక్కడే రెస్ట్ తీసుకుని అక్కడే ఉన్నటువంటి లైన్లో నుంచుని ఈ టోకెన్ అయితే తీసుకోవచ్చు. సెకండ్ ప్లేస్ వచ్చేసి మనకి రైల్వే స్టేషన్ దగ్గర 6వ నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత గోవిందరాజు స్వామి సత్రాలు ఉన్నాయండి. ఈ గోవిందరాజు స్వామి సత్రాల్లో కూడా మనకి తెల్లవారుజామున 3 గంటల నుంచి ఈ SSD టోకెన్స్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఎక్కడ కూడా సేమ్ రూల్స్ అండి, 12 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలకి అయితే ఈ టోకెన్స్ అవసరం లేదు, కానీ 12 సంవత్సరాల పైబడిన వారు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా లైన్లో నుంచి టోకెన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా ఐడి ప్రూఫ్ కింద మీ ఆధార్ కార్డు అనేది పట్టుకెళ్ళి తీరిపోతుంది. ఉజ్జరలో ఉన్నా పర్వాలేదు, అదేవిధంగా జిరాక్స్ కాపీ పట్టుకెళ్ళినా కూడా ఎటువంటి ఇబ్బంది లేదండి. మనకి ఇది ట్రైన్ ద్వారా వస్తున్న వారికి అయితే ఇది ఒక మార్గం, అదే బస్సు మార్గంలో వస్తున్నటువంటి వారు అంటే రోడ్వే ద్వారా బస్సులో వస్తున్న వారికి మనకి తిరుపతి బస్ స్టాండ్కి ఆపోజిట్లో ఉన్నటువంటి శ్రీనివాసం ఉందండి. అంటే మీరు ఆపోజిట్లోకి రోడ్డు దాటి వెళ్తే మనకి శ్రీనివాసం అన్నది బోర్డు అన్నది కనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ మీకు తెలియకపోయినా అక్కడ ఉన్నటువంటి వారిని ఎవరిని అడిగినా కూడా శ్రీనివాసం అంటే అడ్రస్ అయితే చెప్పడం జరుగుతుంది. చాలా వాకబుల్ డిస్టెన్స్ అండి, కరెక్ట్గా 100 మీటర్లు ఉంటుంది. బస్ స్టాండ్ దగ్గర నుంచి శ్రీనివాసానికి అయితే 100 మీటర్లు ఉంటుంది. ఇక్కడ కూడా మనకి టోకెన్స్ అన్నది తెల్లవారుజామున 3 గంటల నుంచి ఇవ్వడం జరుగుతుందండి. మీరు అక్కడికి వెళ్ళి మీ ఆధార్ కార్డు చూపించి టోకెన్ అయితే తీసుకోవచ్చు. ఇది ఒక మార్గం అండి, అంటే ఎటువంటి దర్శన టికెట్ లేకుండా తిరుపతి వెళ్తున్నట్టు వారు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా ఈ యొక్క ప్రొసీజర్ని అయితే ఫాలో అవ్వచ్చు. ఇక్కడ కూడా మనకి సెకండ్ మార్గం, ఎవరైతే కాలినడకన తిరుపతి నుండి తిరుమల కొండపైకి ఈ నడిచి వెళ్దాం అనేటువంటి ఆలోచన ఉన్న వారికి అయితే 2 మార్గాలు ఉన్నాయండి. 1 అలిపిరి మెట్ల మార్గం, 2 శ్రీవారి మెట్ల మార్గం. అలిపిరి మెట్ల మార్గం అయితే మనకి సుమారుగా మెట్లు ఎక్కడానికి 4 గంటల నుండి 6 గంటల సమయం పడుతుందండి. అంటే ఒక్కొక్కరు స్టామినా బట్టి అలా యొక్క ఫిట్నెస్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి టైమింగ్ అనేది కొంచెం తొందరగా ఎక్కువలో అయితే ఒక 3 అవర్స్ నుండి ఎక్కుతుంటారు కాబట్టి నేను యావరేజ్గా 4 అవర్స్ నుండి 6 అవర్స్ వరకు కూడా మెట్లు అయితే ఎక్కాలండి. మెట్లు ఉంటాయి, అదేవిధంగా రోడ్ వే ఉంటుంది, అదేవిధంగా మొక్కల పర్వతం ఉంటుంది, గాలి గోపురం, తర్వాత స్వామివారి యొక్క దశావతారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఈ అలిపిరి మెట్ల మార్గంలో కనిపిస్తూ ఉంటాయి. దాని తర్వాత మనకి జూ అంటే మన తిరుపతి వారు అందరూ కూడా జింకలు కానీ దుప్పులు కానీ ఇటువంటి అన్నీ కూడా చూస్తూ ఉంటారు, ఫోటోలు తీసుకుంటూ ఉంటారు. ఇది ఈ మార్గం అంతా కూడా అలిపిరి మెట్ల మార్గం అండి. మనకి అలిపిరి మెట్ల మార్గం అంతా మనకి ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్లో మనకి ఈ దివ్య దర్శన టోకెన్స్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి. అంటే కాలనడకన వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకి ఇచ్చేటువంటి టోకెన్స్ని దివ్య దర్శన టోకెన్స్ అంటారన్నమాట. ఇది కూడా స్వామివారికి దర్శనం కొంచెం తొందరగా అవడానికి అవకాశం ఉంటుంది, ఎందుకంటే సర్వదర్శనం కన్నా కొంచెం తొందరగా ఈ యొక్క దివ్య దర్శన టోకెన్స్ ఉన్నటువంటి శ్రీవారి భక్తులకి అయితే కేటాయించడం జరుగుతుంది. వీళ్ళకి ఫ్రీగా ఒక లడ్డూని కూడా ఇవ్వడం జరుగుతుందండి. దాంతోపాటు మనకి ఇది అలిపిరి మెట్ల మార్గం వద్ద మనకి మీతోటి లగేజ్ అనేది తీసుకొస్తూ ఉంటారు, ఫ్యామిలీస్ ఉంటాయి, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు, లగేజ్ ఎక్కడ పెట్టాలి, లగేజ్ నడిచి వెళ్ళాలంటే లగేజ్ని మనం కూడా తీసుకువెళ్ళొచ్చా అని తీసుకువెళ్ళడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది కదా అని మిత్రులందరూ కూడా అడుగుతున్నారండి. మీరు కనుక అలిపిరి మెట్ల మార్గం నుండి కానీ లేదా శ్రీవారి మెట్ల మార్గం నుండి కానీ కాలనడకన నడిచి వెళ్ళేటువంటి ఉద్దేశం ఉంటే మీ లగేజ్ అన్నది మీకు కూడా తీసుకెళ్ళిన అవసరం లేదండి. మనకి అలిపిరి మెట్ల మార్గం వద్దే మనకి లెఫ్ట్ సైడ్ అంటే లగేజ్ కౌంటర్ అని ఒక బిల్డింగ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. మీరు అక్కడికి వెళ్ళి మీ లగేజ్ని అక్కడ డిపాజిట్ చేసినట్లయితే అక్కడ ఇచ్చినట్లయితే మీకు వాళ్ళకు వచ్చిన టోకెన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు తిరుమల కొండపైకి వెళ్ళే లోపే మీ లగేజ్ తిరుమల కొండపైకి రావడం జరుగుతుందండి. మీ లగేజ్ని అక్కడ కలెక్ట్ చేసుకుని రూమ్కి అయితే వెళ్ళొచ్చు, లేదా మీకు అక్కడ రూమ్ దొరకకపోతే లాకర్ తీసుకుని స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మనకి ఈ లగేజ్ తీసుకున్నందుకు గాను లగేజ్ పెట్టినందుకు గాను ఎటువంటి 1 రూపాయి కూడా కట్టడం అవసరం లేదని ఇది పూర్తిగా ఫ్రీ. ఏదైనా టీడీడీకి సంబంధించిన బట్టి ట్రాన్స్పోర్ట్ వెహికల్ ఒకటి వచ్చి మీరు అలిపిరి మెట్ల మార్గం వద్ద ఇచ్చినా లగేజ్ లేదా శ్రీవారి మెట్ల మార్గం వద్ద ఇచ్చినా కూడా ఎక్కడ ఇచ్చినా కూడా లగేజ్ని వాళ్ళు కలెక్ట్ చేసుకుని తిరుమల కొండపైకి తీసుకురావడం జరుగుతుంటుంది. తర్వాత మీరు అలిపిరి మెట్ల మార్గం వద్ద పైకి ఎక్కినప్పుడు అయితే GNC దగ్గర టోల్గేట్ ఒకటి ఉంటుంది కాబట్టి అక్కడ మీ లగేజ్ని అయితే కలెక్ట్ చేసుకోండి. తర్వాత అమౌంట్ అనేది వాళ్ళు అడగరు కాబట్టి మీ దగ్గర ఉన్నటువంటి స్లిప్ అయితే వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి లగేజ్ మనం అక్కడ డిపాజిట్ చేసినప్పుడు ఆ స్లిప్ అన్నది వాళ్ళకి చూపించాలి, లగేజ్ అనేది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనకి శ్రీవారి మెట్ల మార్గం 2 మార్గం వచ్చేసి శ్రీవారి మెట్ల మార్గం అండి. ఇక్కడ కూడా మనకి స్వామివారిక దివ్య దర్శన టోకెన్స్ అన్నది మెట్లు ఎక్కుతున్నప్పుడు మధ్యలోనే ఇవ్వడం జరుగుతుంటుంది. మనకి ఇది కూడా ఫర్ డేకి వచ్చేసి
5,000 నుండి 8,000 వరకు ఉంటాయండి దివ్యదర్శన టోకెన్స్. మీరు అక్కడ కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అక్కడ కూడా లగేజ్ అన్నది మనకి మెట్ల దగ్గరే స్టార్టింగ్ రైట్ సైడ్ చూసుకున్నట్లయితే ఒక బిల్డింగ్ ఉంటుంది. ఆ బిల్డింగ్ దగ్గర మీ లగేజ్ని డిపాజిట్ చేసి మీరు మెట్ల మార్గంలో వెళ్ళొచ్చు. అలిపిరి మెట్ల మార్గం ద్వారా అయితే మనకి సుమారుగా 1.5 నుండి 2 గంటల సమయం పడుతుందండి. అన్ని ఆల్మోస్ట్ అన్ని మెట్లే ఉంటాయి. ఇది వెరీ షార్ట్, తిరుమల కొండపైకి చేరుకోవడానికి వెరీ షార్ట్ కట్ అన్నమాట. వెంకటేశ్వర స్వామి ఇక్కడ నుంచే తిరుమల కొండ ఎక్కారని కూడా చెప్తూ ఉంటారు. అంటే షార్ట్ కట్ మార్గంలో అక్కడ కూడా మనం మీ ఆధార్ కార్డు చూపించి మీరైతే దివ్యదర్శన టోకెన్స్ అన్నది తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక రెండు మార్గాలు అయిపోయినాయి కదండి, ఒకటి SSD టోకెన్ ద్వారా, రెండు దివ్యదర్శన ద్వారా. ఇంకా మూడో మార్గం వచ్చేసి మనకి అంటే శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్. అంటే శ్రీవాణి ట్రస్ట్ అంటే మనకి ఎవరైతే శ్రీవారి యొక్క ఆలయానికి 10,000 రూపాయల డొనేషన్ చేశారో, 10,000 రూపాయల డొనేషన్ చేసినటువంటి వ్యక్తిని ఎంకరేజ్ చేసేటువంటి ఉద్దేశంతో వాళ్ళకి 500 రూపాయలు VIP బ్రేక్ దర్శనం అన్నది ఇవ్వడం జరుగుతుందండి. దీని ద్వారా స్వామివారిని దగ్గరికి వెళ్ళి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది మనకి ఆన్లైన్లో 500 టికెట్లు, ఆఫ్లైన్లో 500 టికెట్లు ఇవ్వడం జరుగుతుందండి. ఇందులో 100 టికెట్లు వచ్చేసి మనకి ఇంత తిరుపతి ఎయిర్పోర్ట్లో ఇవ్వడం జరుగుతుంది. మిగిలిన 400 కూడా మనకి తిరుమల కొండపై ఉన్నటువంటి JU ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి గోకులం దగ్గర ఆఫ్లైన్లో మిగిలినటువంటి 400 టికెట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే 10,000 రూపాయలు శ్రీవాణి ట్రస్ట్కి డొనేషన్ చేశారో, అంటే శ్రీవాణి అంటే ఆలయ నిర్మాణం ట్రస్ట్ అండి, అంటే స్వామివారి వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయాలు ప్రతి ఊర్లో కూడా నిర్మిస్తూ ఉంటారు, లేదా కొన్ని దేవాలయాలకి ధూప దీప నైవేద్యాలు కూడా TDD నుండి రావడం జరుగుతుంటుంది. అటువంటి కార్యక్రమాలకు కానీ లేదా తిరుమల కొండపై జరుగుతున్నటువంటి నిత్య అన్నదాన కార్యక్రమానికి కానీ చాలామంది శ్రీవారి భక్తులు డొనేషన్ చేస్తూ ఉంటారు. ఈ డొనేషన్ కోటలో స్వామిని అయితే దర్శించుకోవడానికి ఉంటుంది. ఇంకా మనకి మిగిలినటువంటి 4 ఆప్షన్ వచ్చేసి డైరెక్ట్గా ఎటువంటి మనకు అంటే SSD టోకెన్ దొరకలేదు, అదేవిధంగా దివ్యదర్శన టోకెన్ దొరకలేదు, శ్రీవాణి టెస్ట్ డోనర్స్ కూడా అయిపోయి అంటే మ్యాక్సిమం అయిపోవండి, ఒకవేళ అయిపోయి అనుకోండి, మనకు ఉన్నటువంటి ఒకే ఒక ఆప్షను నేరుగా తిరుమల కొండపై ఉన్నటువంటి సర్వదర్శనం లైన్లోకి వెళ్ళి స్వామిని అయితే దర్శించుకోవాలి. సర్వదర్శనం అయితే కొంచెం ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి కొంచెం టైం ఎక్కువ పడుతుందండి, అయినా కూడా స్వామివారి యొక్క దర్శనం అయితే చాలా అద్భుతంగా జరుగుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం అయినా, అంగప్రదక్షిణ అయినా, SSD టోకెన్ తీసుకున్నా, దివ్య దర్శన టోకెన్ తీసుకున్నా, లేదా స్వామివారి యొక్క ఆజిత్ సేవలు అంటే కళ్యాణం కానీ, ఉంజల సేవ కానీ, సహస్ర దీపాలంకరణ, ఆజిత్ బ్రహ్మోత్సవం కానీ, ఇవి ఏం తీసుకున్నా సరే స్వామివారిని జయ విజయల దగ్గర నుండి మాత్రమే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి. అలాగే మీరు కూడా సర్వదర్శనం టికెట్ తీసుకున్నా కూడా స్వామివారిని అక్కడి నుంచే దర్శించుకుంటారు. ఓకే, ఇవన్నీ ఓకే, కానీ మేము తిరుమల కొండపైన ఉండడానికి కావచ్చినటువంటి అకామిడేషన్ ఎక్కడ ఇస్తారు, రూములు ఎక్కడ ఉంటాయని మిత్రులు అడుగుతున్నారండి. మనకి తిరుమల కొండపైన రూమ్స్ అనేది CRO ఆఫీస్ దగ్గర ఇవ్వడం జరుగుతుందండి. మీరు నేరుగా CRO ఆఫీస్ దగ్గరికి మీ ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ పట్టుకెళ్ళి మీ యొక్క స్వామివారికి దర్శన టికెట్ చూపిస్తే, అంటే SSD టోకెన్ చూపించిన, ఎటువంటి మీ దగ్గర ఎటువంటి దర్శన టికెట్ ఉందో ఇవన్నీ చూపించినా కూడా నేరుగా స్వామివారి యొక్క దర్శనం చూపించి తర్వాత CRO ఆఫీస్ దగ్గరికి వెళ్తే మీకు అయితే అకామిడేషన్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి. అక్కడ అకామిడేషన్ అన్నది ఆఫ్లైన్లో మనకి 50 రూపాయల రూము, 100 రూపాయల రూము, అదేవిధంగా 1,000 రూపాయల వరకు కూడా మనకి ఆఫ్లైన్ రూమ్స్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. మ్యాక్సిమం అక్కడ 50 రూపాయల రూమే ఇవ్వడం జరుగుతుందండి. 95% 50 రూపాయల రూమే భక్తులకి కేటాయించడం జరుగుతూ ఉంటుంది. అక్కడ మీ ఆధార్ కార్డు చూపించిన తర్వాత రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలండి. అలా రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వితిన్ 2 అవర్స్లో మీకు SMS అయితే రావడం జరుగుతుంది. ఈ SMSలో మీకు రూమ్ ఎక్కడ అలర్ట్ అయింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే చాలా క్లియర్గా మీకు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి రావడం జరుగుతుందండి. మీరు ఆ ప్లేస్కి వెళ్ళి మీరు అమౌంట్ అయితే ఆన్లైన్లో కట్టవలసి ఉంటుందండి. ఆన్లైన్ అంటే గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ, ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ, మీ దగ్గర ఉన్నటువంటి క్రెడిట్ కార్డ్స్ కానీ, డెబిట్స్ కార్డ్స్ కానీ, అదే ATM కార్డ్స్ అనుకోండి, వీటి ద్వారా మీరు అమౌంట్ అన్నది ఆన్లైన్లో కట్టాలి. ఉదాహరణకి 50 రూపాయల రూమ్కి గాను 550 రూపాయలు అయితే కట్టవలసి ఉంటుంది. 500 రూపాయలు ఎక్స్ట్రాగా డిపాజిట్ కింద TDD వరకు కట్టాలి. మీరు రూమ్ ఖాళీ చేసిన తర్వాత మిగిలినటువంటి 500 రూపాయలు మీ యొక్క ఇచ్చినటువంటి అకౌంట్ ఏదైతుందో దానికి రీఫండ్ చేయడం జరుగుతుంటుందండి. సాధారణంగా రూమ్ అన్నది మనకి 24 గంటలకు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. మినిమం ఇద్దరితో స్టార్ట్ అవి మ్యాక్సిమం ఎంతమంది అయినా సరే మీరు రూమ్లో ఉండొచ్చు. కాకపోతే సింగిల్గా వెళ్తున్నటువంటి వారికి అయితే రూమ్స్ అయితే అక్కడ ఇవ్వరండి. అదేవిధంగా పెళ్ళి కానీ అమ్మాయి కానీ అబ్బాయి కానీ వీళ్ళకు కూడా రూమ్ అన్నది ఇవ్వడం జరగదు. 18 సంవత్సరాల లోపునటువంటి పిల్లలకు కూడా రూమ్ అన్నది అక్కడ ఇవ్వడం జరగదండి. 18 సంవత్సరాల పైబడిన వారు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా రూమ్స్ అన్నది ఇవ్వడం జరుగుతుంది.
దాంతోపాటు మరి సింగిల్గా వెళ్తున్న వారు ఎక్కడ ఉండాలి, లేదా మీకు రూమ్ అయితే దొరకలేదు, రూమ్ దొరకకపోతే ఎక్కడ ఉండాలి, మీ ఫ్యామిలీతో వెళ్ళా ఉండి రూమ్ అయితే దొరకలేదు, మేము ఎక్కడ ఉండాలని కూడా చాలామంది మిత్రులు అడుగుతున్నారు. సాధారణంగా మనకి తిరుమల కొండపై మనకి మీరు తిరుపతి నుండి తిరుమల కొండపైకి బస్సులో వచ్చిన వారికి అయితే మీరు దిగుతున్నటువంటి బస్ స్టాండ్ వచ్చేసి రెండు బస్ స్టాండ్లు ఉంటాయండి. ఒకటి పద్మనాభ బస్ స్టాండ్ ఒకటి, తర్వాత ఒకటి బాలాజీ బస్ స్టాండ్ అండి, సెకండ్ వచ్చేసి మనకి రామ్ బకిచా బస్ స్టాండ్. మీరు సాధారణంగా 99% బాలాజీ బస్ స్టాండ్ దగ్గర దిగడానికి అవకాశాలు ఉంటాయి. బాలాజీ బస్ స్టాండ్లో దిగిన తర్వాత వాకబుల్ డిస్టెన్స్లో కరెక్ట్గా 10 మీటర్ల దూరంలో పద్మనాభ నిలయం అని మనకి లాకర్ ఇచ్చేటువంటి ప్లేస్ ఉందండి. పెద్ద బిల్డింగ్ ఉంటుంది బస్ స్టాండ్కి ఆ పక్కనే ఉన్నటువంటి బిల్డింగే మనకి పద్మనాభ నిలయం. అక్కడ మీ ఆధార్ కార్డు చూపిస్తే మీకైతే ఫ్రీగా లాకర్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. అక్కడ మీ లగేజ్ని పెట్టుకోవచ్చు, అదేవిధంగా మీరు రెడీ అవ్వచ్చు. అక్కడ వాష్రూమ్లు ఉంటాయి, ఆ తర్వాత వెయిటింగ్ హాల్స్ ఉంటాయి, విశ్రాంతి తీసుకోవడానికి మనకి మీ అక్కడ పడుకోవచ్చు. అన్ని సకల సదుపాయాలు కూడా మీకు అక్కడ ఉంటాయి. రూమ్ దొరకకపోయినా సరే, సింగిల్గా వెళ్ళినా లేదా ఫ్యామిలీతో వెళ్ళి రూమ్ కూడా దొరకకపోయినా లేదా పెళ్ళికైనా అబ్బాయి అమ్మాయి కూడా వెళ్ళినా అక్కడైతే ఉండడానికి అవకాశం ఉంటుంది. సెకండ్ ప్లేస్ వచ్చేసి మనకి అంటే ఇటువంటి ప్లేస్లో 2-3 ఉన్నాయండి. అందులో ఒకటి మనకి బాలాజీ బస్ స్టాండ్ దగ్గర ఉన్నటువంటి పద్మనాభ నిలయం ఒకటైతే, రెండోది సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి యాత్రి సదాన్. ఈ యాత్రి సదన్ దగ్గర కూడా మనకి 4 ఫ్లోర్ల బిల్డింగ్ ఉంటుందండి. ఇక్కడ కూడా మీరు ఫ్రీగా లాకర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫ్రీ లాకర్స్లో మీ లగేజ్ని పెట్టుకోవచ్చు, అక్కడే మీరు తలనీలాలు కూడా తీయించుకోవచ్చు. తర్వాత స్వామివారి యొక్క ఈ ప్రసాదం కూడా అక్కడ పెట్టడం జరుగుతుంటుంది. దాంతోపాటు కొంచెంసేపు అక్కడ రెస్ట్ తీసుకోవచ్చు, పడుకోవచ్చు. తర్వాత విధంగా బాత్రూంలు ఉంటాయి, మీరు స్నానం చేయడానికి రెడీ అవ్వడానికి సకల సదుపాయాలు కూడా ఈ యాత్రి సదన్లో ఉంటాయండి. అదేవిధంగా మనకి మూడో ప్లేస్ వచ్చేసి మనకి రామ్ బకీచా దగ్గర కూడా మనకి ఇటువంటి యాత్రి సదనే ఉందండి. అక్కడ కూడా మీరు ఈ ఫ్రీ లాకర్ సౌకర్యం ఉంది. మీకు ఒకరు తెలియకపోయినా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది, టీడీకి సంబంధించిన సిబ్బందిని కానీ లేదా అక్కడ ఉన్నటువంటి షాపుల వారిని ఎవరిని అడిగినా కూడా అడ్రస్ అన్నది చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరు నేరుగా అక్కడికి వెళ్ళి మీ లగేజ్ అన్నది ఫ్రీ లాకర్స్లో పెట్టుకుని తర్వాత స్వామిని అయితే దర్శించుకునేటప్పుడు ప్రయత్నించండి. అదేవిధంగా మనకి ప్రతిరోజు కూడా నిత్య అన్నదాన కార్యక్రమం అన్నది తిరుమల కొండపైన ఇలాంటి వెంగమాంబ సత్రంలో జరుగుతూ ఉంటుందండి. వెంగమాంబ నిత్య అన్నదాన సత్రం ఉంది. అక్కడ మనకి ఉదయం అంటే 9 గంటల నుంచి కూడా మన 10 గంటల వరకు కూడా స్వామివారి యొక్క అంటే ప్రసాదం అయితే ఇవ్వడం జరుగుతుంది. ప్రసాదం అంటే దద్దోజనం, అదేవిధంగా పొంగలి పెట్టడం జరుగుతుంది, అంటే టిఫిన్ సెక్షన్ అనుకోండి. తర్వాత మనకి సాయంత్రం 5 గంటల వరకు కూడా స్వామివారి యొక్క నిత్య అన్నదాన కార్యక్రమం అంటే భోజనం అయితే పెట్టడం జరుగుతుందండి. మళ్ళీ తిరిగి 6 గంటలకి అయితే స్టార్ట్ అవుతుంది. 6 గంటల నుంచి నైట్ 10 గంటల వరకు కూడా స్వామివారి యొక్క ఈ ప్రసాదాన్ని అయితే వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి తిరుమల కొండపైకి వెళ్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పుష్టం ఎవరైతే వెళ్తున్నారో మీరు ఎవరు కూడా ఇబ్బంది పడవద్దు, కంగారు పడవద్దు. ఎటువంటి డౌట్ ఉన్నా కూడా కింద స్క్రోల్ అవుతున్నటువంటి మన భక్తి మార్గ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, నేను మీకు ఆన్సర్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఓం నమో వెంకటేశాయ.